వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఎందరో మహానుభావులు, సోదరులు, మిత్రులు, అందరికీ అమ్మ ఆమె ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. ఫ్యాన్స్, అభిమానులు, బంధుమిత్రులు, ప్రతి వాళ్ళకి నమస్కారం. నేను ఎక్కువ మాట్లాడేది లేదు. ఇక్కడ ఉన్న ప్రతి అమ్మ ఒకరికంటే ఒకళ్ళు తగ్గిన వాళ్ళు కాదు. ప్రతి తల్లి అమ్మవారు, అమ్మవారు దీవెనలు ఉన్నవాళ్ళు ఎప్పుడైనా కూడా శిఖరాన్ని అందుకుంటారు. మా తల్లి నా తల్లే కాదు, మనందరికీ అమ్మ, మాకమ్మ, మనకమ్మ. ప్రేమ, వాత్సల్యం, దానగుణం అన్నీ నిండి ఒక నిండు జీవితాన్ని చూసి కృష్ణగారి దీవెనలతో, ఆయన ప్రేమ అభిమానాలతో ఎదిగి ఆయనకి చేదోడు వాడుగా వాతోడుగా ఉండి ఇద్దరు కలిసి ఒక అద్భుతమైన జంటగా, ఒక శిఖరంగా, ఒక మోడల్గా నిలబడ్డారు. అమ్మ ఇక్కడే ఉంది. అమ్మ ఇంకా ఒక సంవత్సరం కాలేదు, కానీ ఆమె పుట్టినరోజు జరుపుకోవడం, అందరినీ చూడడం చాలా ఇష్టం. అందుకనే ఈ కార్యక్రమాన్ని ఇవాళ తీసుకున్నాం. ఇప్పుడు కూడా అమ్మ ఒకటే చెప్పేది, మంచిని 10 మంది మంచి మనుషులు దగ్గర తీసుకో, చెడు ఉంటే దాన్ని మరిచిపో, వాళ్ళని దగ్గర తీసుకో, అందరూ మన వాళ్ళే అని చెప్పి ఆఖరి రోజు దాకా చెప్పేది. సింహాసనాలు, భుజకీర్తుల కోసం పోవద్దు, నువ్వు పని చేసుకుంటూ పో. నేనున్నాను, దేవుడు ఉన్నాడు, నీకు అన్నీ మంచి జరుగుతుందని ఎప్పుడు ధైర్యం చెప్పి పంపించేది. కాబట్టి ఈ వేదిక ఈరోజు అమ్మకు ఒక మాతృపూజ. ఈ పూజకు విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకు ధన్యవాదాలు. ప్రతి ఇదొక వేదిక ప్రారంభించి పెద్దలందరూ దీవెనలతో, మొట్టమొదటిసారిగా ఒక మహిళా దర్శకురాలకి నందిని రెడ్డి గారికి ఆమె మొట్టమొదటి అవార్డు ఈసారి ప్రారంభించి, అదేవిధంగా ఈరోజు శిల్పాన్ని చెక్కినటువంటి శ్రీ దేవికారాణి వడవారి గారు మన మధ్య ఉన్నారు. వారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం. అద్భుతంగా చేశారు వాళ్ళు, ఎంతో అనుభవజ్ఞులు చిన్న వయసు అయినప్పటికీ. కాబట్టి ఇక్కడ ప్రారంభించి ఒక వేదిక కూడా కట్టడానికి కారణం ఏంటంటే, అమ్మ ఎప్పుడు చెప్పేది, ప్రగతిని గుర్తించాలి, పైకి వచ్చేవాడిని ఇంకా పైకి తీసుకురావాలి. కాబట్టి ఈ వేదిక పైన ప్రతి సంవత్సరం కూడా అవార్డులు, కొంతమంది సహకారం, అంతరించిపోతున్న కళలు, నా కళాకారులు ఎక్కి వేదిక సభ్యులు కానీ, సినీ కళాకారులు కానీ, మా సభ్యులకు కూడా నేను జాయింట్ సెక్రటరీగా వచ్చి, వెల్ఫేర్ చైర్మన్గా పనిచేసి, ఎవరికి ఏమి ఇవ్వాలో కొలబద్ద తయారు చేసి, జనరల్ సెక్రటరీ అయ్యి ప్రెసిడెంట్ కూడా నా టర్మ్ పూర్తి వచ్చింది. ఎంతోమంది సహకరించారు, అందరికీ ధన్యవాదాలు. అమ్మ దీవెనలు ఎప్పుడూ మనందరికీ ఉంటుంది. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని తీసుకొని నా కళాకారుల, మా కళాకారుల ఐక్య వేదిక ద్వారా కూడా సినీ కళాకారులు కానీ ఎవరికి ఇబ్బంది ఉన్నా, ఎటువంటి సమస్యలున్నా తీసుకొని కొన్ని అవార్డులతో ప్రోత్సహించి నా జీవితకాలం, నా పిల్లల్ని కూడా అదే కోరాను, నవీన్ కానీ, రణవీర్ని కానీ, నా తర్వాత కూడా ఇది కొనసాగాలి. ఇది ఎప్పుడు కళల కానాచి ఇల్లు, ఎప్పుడు కళలతో, వేదఘోషతో, వాయిద్యాలతో సంతోషంగా పండలు జరుగుతాయి. ఇది ఇలాగే జరగాలి. ఇది అమ్మ గులాబీ తోట, ఇది ఎంతో ప్రేమగా పెంచుకుందామే. ఆఖరి రోజుల్లో కొంత ఇది మెయింటెనెన్స్ లేనప్పుడు బాధపడ్డాను, ఇది ఎందుకు ఇలా అవుతుందని. మళ్ళీ అమ్మ ఇక్కడికే వచ్చింది. అమ్మకి బంగారు పాదాలు తయారు చేసి పెట్టాం. ఆమె మంచి ఆత్మ, ఆమెను ఎవరు ప్రార్థించినా వాళ్ళకి మంచే జరుగుతుంది నేను చెప్తున్నాను. కొడుకుగానే కాదు, ఒక అభిమానిగా ఈరోజు పిలవంగానే విచ్చేసినటువంటి పెద్దలు, ప్రభల్ సార్, కృష్ణరాజు గారు, వారి శ్రీమతి గారు, సోదరుడు మహేష్, నమ్రత, అదేవిధంగా మురళీమోహన్ గారు, బంగారు గారు, గోపాలకృష్ణ గారు, వేలగిన గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు,
జయదేవ్ గారు, సుధీర్, మారుతి గారు, పేరు పేరున ఇంకా ఇక్కడ పట్టపగల వెంకట్రావు గారు, రాణి గారు, మా రెడ్డి గారు, రామచంద్రరావు గారు, అందరూ కూడా వచ్చి ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున డాక్టర్ శ్రీనివాస్ గారు, గారి సతీమణి డాక్టర్ గారు, శైలజ గారు, ఇంకా ఇంకా పేరు పేరున ఒక శివకృష్ణ గారు ఇక్కడే ఉన్నారు, శివకృష్ణ, మాదాల రవి, పేరు పేరు ఎవరన్నా మిస్ చేసి, దేవకృష్ణ శర్మ గారు పేరు పేరున ఎవరన్నా మిస్ చేస్తుంటే క్షమించండి, వంశీ రామదాస్ గారు మన మధ్య ఉన్నారు, కవిత మా సోదరి కవిత ఇక్కడే ఉంది, జానక్ గారు ఉన్నారు, కాకినాడ స్వామి గారు, ప్రతి ఒక్కరు పేరు పేరున ఎవరన్నా మిస్ చేస్తుంటే అచ్చిరెడ్డి గారు ఉన్నారు, రామ సత్యనారాయణ గారు, ప్రతి సిద్ధ డాక్టర్ శివనాగేశ్వరరావు గారు పేరు పేరున అందరు ప్రతి ఒక్కరికి కూడా ఎవరన్నా మిస్ అయ్యుంటే క్షమించండి. ప్రతి ఒక్కరికి మీకు ధన్యవాదాలు తెలుపుతూ అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఒక అరగంటలు పూర్తి చేసుకుని మనమందరం కూడా అమ్మ ప్రసాదం ఈరోజు ఇక్కడే ఉండాం, గ్రామాలలో జామకాయ ఆవకాయ ఇవన్నీ కూడా ఇక్కడే వండించాం, కేటరింగ్ కాకుండా అందరూ మంచి భోంచేసి వెళ్ళాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, జై హింద్. అసలు సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి మాట్లాడటం మొదలు పెడితే 365 రోజులు మాట్లాడకుండా వెళ్ళొచ్చండి, అంత అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి మనిషి. ఎందుకంటే మా జీవితంలో మొట్టమొదట ఆయన సినిమాలు నేను రెండు గోస్ట్గా పనిచేశాను, పగబట్టిన సింహం, బంగారు భూమికి గోస్ట్గా పనిచేశాను. ఆ పనిచేసినప్పుడు ఒక్క డైలాగు, ఒకే ఒక్క డైలాగు, ఇది ఎవరు రాశారు అని అడిగితే జాన్సన్ గారు లేరండి, ఊరెళ్ళారు, ఆ ఊరి నుంచి వస్తాడు కదా ఒక లెక్చరర్ గారు, ఆయన రాశాడు అని. అదేంటంటే కృష్ణ గారును శ్రీదేవి గారికి బంజీలు పోయిస్తారు, అక్కడ ఒక నమస్కారం పెట్టి భూదేవి కొబ్బరికాయ కొట్టని ఉంది అక్కడ మామూలుగా, అక్కడ నేను డైలాగ్ రాశా, పద్మ మనిషిని నమ్మితే మన నోట్లో మట్టి కొడతాడు, మట్టిని నమ్మితే మన నోటి కింద ముద్ద పెడుతుంది, ఆ మట్టికి నమస్కరించి కొబ్బరికాయ కొట్టు అని రాశాను. అది చూసి అప్పుడు 10 సినిమాలు చేస్తున్నాడు మహానుభావుడు, 8 సినిమాలు మాతో రాయించుకున్నారన్న ఆయన, నిజంగా మాయలు కాదు, అంత హృదయం. అంటే కొత్త వాళ్ళు వచ్చారు, నా జీవితంలో 8 సినిమాలు వాళ్ళ చేతిలో పెడితే ఏమవుతుందనే భయం కూడా లేకుండా ఆయన అంత అద్భుతంగా ఇచ్చారు. అలా ఆయనకి సైదోడుగా విజయ నిర్మల గారు కూడా ఎంతో అద్భుతంగా, అంటే ఒక ఒక ఎరా అంటాం దాన్ని, ఒక తరం అంటాం మనం, ఆ తరం అంతా చూసి ఒక స్త్రీమూర్తిగా ఆవిడ 50 సినిమాలు డైరెక్ట్ చేయటం అనేది ఒక చరిత్ర, గిన్నీస్ బుక్ ఎక్కడం కాదండి, అసలు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చరిత్ర. ఆ వెనకాల ఎవరు వస్తారు అని మనం ఎదురు చూడటం కోసం ఇవాళ నరేష్ అద్భుతమైన పని చేస్తున్నాడు, ఆవిడ శిలా విగ్రహం పెట్టి ఆవిడ అవార్డుని ఒక లేడీ డైరెక్టర్కి ఇవ్వడం ద్వారా మీరు కూడా అమ్మంత గొప్ప వాళ్ళు అవ్వండి, వాళ్ళందరినీ అతను ఆశీర్వదిస్తున్నాడు. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సన్నివేశంలో అంటే ఎంతోమంది, అప్పుడు ఎన్టీ రామారావు గారిని నేను మాట అడిగాను, అన్నగారు మీరు రాముడు కృష్ణుడు దేవుడిలాగా ఉన్నారు, మీకు ఎందుకండి ఈ రాజకీయాలు, సగం మంది దూరం అయిపోతారు అంటే ఆయన మాట అన్నారండి నాతో ఆ రోజున, బ్రదర్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా చూడండి, ఈ దేశానికి సేవ చేసిన వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి తప్ప ఏ సినిమా స్టార్ విగ్రహం ఎక్కడా లేదు అని అన్నాడు ఆయన. మరి ఆవిడ రాజకీయాల్లోకి వెళ్లకుండానే ఇవాళ విగ్రహం స్థాపించుకునే పరిస్థితిని సంపాదించుకున్న మహాతల్లి విజయనిర్మల గారు, ఈ రోజున ఒక శుభకార్యం అతను చేస్తున్నాడు, ఎంతోమందికి ఈ దోవ చూపిస్తున్నాడు, అంచేత మంచి మళ్ళీ ఆవిడ అడుగుజాడల్లో ఎంతోమంది మహిళా దర్శకులు వచ్చి ఆవిడతో పోటీ పడి అంత పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు. సభకు నమస్కారం. కృష్ణ గారితో 2 చేస్తున్నప్పుడు నాకు ఒక గొప్ప అదృష్టం ఒకటి కలిగింది పోటీలో. అది ఏమిటి అంటే విజయ నిర్మల గారి చేతి ఎంత భోజనం చేసేటటువంటి అదృష్టం, ఆవిడ చూపెట్టిన ప్రేమ, ఆ వంటలో ఆ రుచి ఒకటి కాదు, అసలు ఆ అనుభూతిని నా జీవితంలో నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఆ అదృష్టం కృష్ణగారి మూలంగా నాకు దక్కింది. అది అంతటి ప్రేమానుభూతి ఉన్నటువంటి ఒక విజయ నిర్మల గారు
దర్శక కులంలో ఉండడం అనేటటువంటిది మా అందరికీ కూడా ఒక అమ్మ ఉన్నట్టే లెక్క. ఒక తల్లి దీవెన ఎప్పుడూ కూడా ఆవిడ ఇకపై మా అందరికీ కూడా ఎవరు దర్శకత్వం వహించినప్పుడు కూడా ఒక అమ్మలా ఆవిడ దీవెనలు అందుతూనే ఉంటాయి. ఆ దీవెనలు అందుకున్నటువంటి నేను సదా ఆవిడకి కృతజ్ఞులై ఉంటానని చెప్పి నమస్కారంతో తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. మీ ఆహ్వానం సినిమా నిజంగా ఆలోచింపజేసే బెస్ట్ పిక్చరు. అలాగే మ్యూజికల్గా ఆవిడ చేశారు గొప్ప తెలుసా చెప్పమని. వేదిక మీద మహానుభావులు ఎంతోమంది ఉన్నప్పుడు సభకు నమస్కారం అని చెప్పండి చాలు అని చెప్పింది ఎవరో కాదు, నరేష్ గారు, దంజాల మన ప్రదీప్ గారు గురువైన దంజాల గారు చెప్పారు. సో సభకు నమస్కారం. ఎప్పుడో ఒక నానుడు ఉంది మనకి, మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ. ఇప్పుడు ఎక్కడుంది? లేదు. గూగుల్ దేవో భవ అంటున్నాను అందరం మనం నవేడేస్. అటువంటి టైంలో మాతృదేవో భవ అని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి నరేష్ గారు మరి వారి మదర్ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించి ఆవిడకి ఇష్టమైన రాధాకృష్ణుల బొమ్మను కానీ అలాగే ఆవిడ సాధించిన విజయాన్ని కానీ ఆ పక్కన పెట్టి దీనికి భువన విజయం అని వేదికకి పేరు పెట్టడం ఇట్ ఇస్ ఎ గ్రేట్ నరేష్ గారు. దీనికి మీకు సహకరించింది ఎవరు? పెద్ద కృష్ణ గారు, కృష్ణరాజు గారు, కృష్ణరాజు గారు, సత్యమణి గారు, అలాగే మీకు సోదరుల సమానులు మన మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారిని చూడగానే కాదు కాదు, మహేష్ బాబు గారు నేను ఏ సభలోను ఎప్పుడు ఎక్కడ మీట్ అవ్వలేదు, ప్రత్యక్షంగా మీట్ అవ్వలేదు, ఇదే ఫస్ట్ టైం మీట్ అయ్యాను కాబట్టి నోటు మాట రాలేదు నాకు. ఏదేమైనా ఈరోజు గ్రేట్ థింగ్, ప్రపంచ చరిత్రలో మనకి 46 సినిమాలు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలుగా మన తెలుగు కీర్తిని జెండా ఎగరవేసిన విజయ నిర్మల గారు, నిజంగా ఆవిడకి మనం ఎంతో రుణపడి ఉన్నాం తెలుగు చిత్ర పరిశ్రమ. నిజంగా చెప్పాలంటే అటువంటి అకేషన్లో ఒక విజయ నిర్మల గారి గురించి ఒక్క బుక్ చెప్పాలి నేను. ఆవిడ బ్యానర్లో, విజయకృష్ణ బ్యానర్లో ఎవరూ బయట దర్శకులు దర్శకత్వం వహించలేదు ఎక్సెప్ట్ ప్రాలింగ్ నరసింహారావు. నేను ఒక్కడిని ఒక సినిమా చేశాను. నరేష్ గారు వెళ్ళి అన్నా ఇలా నరసింహారావు గారు డైరెక్షన్ ఒక సినిమా చేయాలి అంటే వెంటనే ఆవిడ యాక్సెప్ట్ చేసింది. సాటి దర్శకురాలు అయ్యింది ఆవిడ నన్ను పిలిపించి అంటే బాబు సినిమా చేద్దాం అంటున్నారు ఒక సినిమా చేయండి అన్నారు. అలాగే నండి కథ రెడీ చేసి వినిపిస్తాను అంటే నాకు ఏం వినిపించక్కర్లేదు, నరేష్ గారు మీరు కలిసి వినేసి ఓకే చేసుకుని చేయండి, మేము క్లాప్ స్విచ్చానికి వస్తాం కృష్ణ గారు నేను అంతే అన్నారు. అలాగే తిరుపతిలో క్లాప్ స్విచ్చానికి వచ్చారు, మళ్ళీ ఫస్ట్ కాపీ చూశారు, 1% కూడా దాంట్లో కరెక్షన్ చెప్పలేదు నాకు. అంటే దర్శకుడికి అంత వాల్యూ ఇచ్చారు విజయ నిర్మల గారు. నిజంగా కూడా అటువంటి దర్శకుల కీర్తిని మన తెలుగు చిత్రసీమలో అలాగే ఉండాలి అన్న ఉద్దేశంలో ఈరోజు నరేష్ గారు ఒక నందినిరెడ్డి గారు. నందినిరెడ్డి గారు అంటే ఫస్ట్ సినిమాతోటి ప్రేక్షకుల గుండెలు నాకట్టుకుండి, ప్రేమ నాకట్టుకుండి, అభిమానాన్ని నాకట్టుకున్నటువంటి వ్యక్తి. మొన్న రీసెంట్గా చేసినటువంటి ఓబేబీ సినిమా చూస్తే అసలు ఒరిజినల్ సినిమా కంటే కూడా సెంటిమెంట్ బాగా పండించారు నందినిరెడ్డి గారు. అటువంటి నందినిరెడ్డి గారికి ఇచ్చి ఈరోజు నిజంగా విజయ నిర్మల గారికి చాలా సంతృప్తిని మిగిల్చారు. అటువంటి నరేష్ గారికి, కృష్ణ గారికి ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన మహేష్ బాబు గారు కానీ మా కృష్ణరాజు గారు, నేనంతా చిన్నవాడిని ఎన్నో సినిమాలు అసిస్టెంట్గా పనిచేశాను నేను, దాసనారాయణ గారు దగ్గర వారి సినిమాను కూడా నేను డైరెక్ట్ చేశాను, అదృష్టం నాకు దక్కింది. వారికి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అలాగే వాళ్ళ గురువు గారు, దంజాల గారు, మిస్సెస్ గారికి అందరికీ నమస్కారం తెలియపరుస్తూ సెలవు తెలుపుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అండి.